42వ దావీదు సంకీర్తన 11వ వచనములో వ్రాయబడిన మాట మనం గమనిస్తే, నా ప్రాణమా నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఈ వచనములో దావీదు గారు వేరే వాళ్ళతో కాదు మాట్లాడేది, తన్ను తానుగా మాట్లాడుకుంటున్నాడు. విశ్వాసులమైన మనము కొన్ని పర్యాయాలు మనకు మనమే మాట్లాడుకోవాలి. దావీదు గారి ప్రాణమట కృంగిపోయింది. దావీదు గారు ఈ మాట పరికేది ఎవరితోనో చెప్పట్లేదు. అంటే దావీదు ఎవరికి చెప్పలేదంటే, చెప్పారు సూర్య చంద్ర నక్షత్రాల్లారా దేవుని స్తుతించండి అని చెప్పారు, భూమి దేవుని స్తుతించమని చెప్పారు, అలా కొండల్లారా నదుల్లారా పర్వతాల్లారా దేవుని స్తుతించమని మాట్లాడారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ వచనములో దావీదు గారు ఆయన ప్రాణముతో ఆయనే మాట్లాడుకుంటున్నారు. నాలో ఉండే ప్రాణమా నీవు ఎందుకు కృంగిపోయావు, నీవు కృంగిపోవడానికి కారణం ఏమిటి? ఈ రోజులు ఎలాంటి రోజులు అంటే, ఎవరు చెప్పినా వినరు. ఇట్లు వాడు తల్లిదండ్రులు చెప్పే మాటలు చాలామంది 90% పిల్లలు వినట్లేదు, పెద్దలు చెప్పేది పిల్లలు వినడం లేదు. అసలు ఈ వాడు చాలామందికి ఇష్టం కానిది ఏమిటంటే, అలాగూ చెప్పడమే వాడికి ఇష్టం ఉండదు. కాడికి ఎంతవరకు అంటే, దేవుని సేవకులు చెప్పినా కొంతమందికి ఇష్టం కాదు. పోనీ ఎవరు చెప్పినా ఇష్టం కాదు, కానీ బైబిల్ చెప్పింది విను. ముగ్గురు కాపరులు ఉన్నారు, ఒక కాపరి ప్రధానమైన కాపరి. యేసుక్రీస్తు వారికి ఉన్న పేరేమిటంటే ప్రధాన కాపరి. పాస్టర్ గారిని సంఘ కాపరి అంటారు. ఒకరేమో ప్రధానమైన కాపరి, ఒకరు సంఘ కాపరి, ఇంకో కాపరి ఉన్నారు. ఆ కాపరి పేరేమిటంటే బంగారు కాపరి. ఈ బంగారు కాపరి ఎవరు అంటే, ఇదిగో మన చేతిలో ఉండే ఈ బైబిలే బంగారు కాపరి. బలో యేసు మహారాజుకు ఎవరు చెప్పినా వినేటువంటి మనసు నీకు లేదా? బైబిల్ చెప్పినట్లు వినాపోతే మాత్రం చాలా ప్రమాదం. ఈ వచనాన్ని బట్టి చూస్తే దావీదు గారికి ఎవరో చెప్పట్లేదు, కానీ దావీదు, నా ప్రాణమా నీవు నాలో ఎందుకు కృంగిపోయావు, నీవు కృంగిపోవడానికి కారణాలు ఏంటి? ఇవాళ మీ అందరిని అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? దావీదు గారికి ఉండే అలవాటు ఏమిటంటే, ఆయన ప్రాణముతో ఆయన చెప్పుకుంటాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అంటాడు. నీకు నీవుగా మాట్లాడుకునేటువంటి ఈ పద్ధతిని నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయం 28వ వచనములో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొన ఏం చేసుకోవాలి? నిన్ను నీవుగా పరీక్షించుకోవాలి. ఎవరో పరీక్షించి నీకు చెప్పడం కాదు. నేను ఇందాక అన్నాను కదా, అలా చెబితే ఇష్టం అవ్వాలి, కానీ ఇష్టం కావట్లేదు. ఈ వచనము చెప్పేది ఏమిటంటే, నిన్ను నీవే పరీక్షించుకో. నా పరిస్థితి ఏంటి? దేవుల్లో నేను ఎలా ఉన్నాను? దేవుల్లో నేను ఎలా సాగుతున్నాను? సరిగ్గా పెడుతున్నానా? నీకు నీవు కానీ నీ ప్రాణముతో నువ్వు మాట్లాడుకోవాలి. నా ప్రాణముతో నేను మాట్లాడుకోవాలి. రోమాపత్రిక 2:21 ఎదుటివానికి బోధించు నీవు, బోధించు నీవు, నీకు నీవే బోధించుకున్నావా, నీకు నీవే బోధించుకున్నావా, నీకు నీవే బోధి, నాకు నేనే బోధించుకోవాలి. ఏంటి ఎట్లా ఉన్నావు? ఎందుకు అసలు కృంగిపోవడం కారణం ఏంటి? కుటుంబంలో ఎందుకు వచ్చిన ఎట్లా, నా జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నన్ను నేనే బోధించుకోవటం. విశ్వాసం చేయవలసిన పని ఏమిటంటే, ఒకటి పరీక్షించుకోవాలి, నిన్ను నీవే, నన్ను నేనే పరీక్షించుకోవాలి. రెండోది నాకు నేనే బోధించుకోవాలి. మూడోది ఏమిటంటే, యెషయా గ్రంథము 64:7 నీ నామమును బట్టి మొర్రపెట్టు, నీ నామమును బట్టి మొర్రపెట్టు వాడకును లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకుని, నిన్ను ఆధారము చేసుకునుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడకును, తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడకును లేడు. వినాలి ప్రియులారా, ఈ వచనములో చూస్తే తన్ను తాను ప్రోత్సాహపరచుకోవటం అంటే నాకు నేనే ప్రోత్సాహపరచుకోవాలి. ఇవాళ చాలామంది ఆడకాళ్ళే ప్రోత్సాహం చేసుకోరు, కనుక సూసైడ్ చేసుకోవటానికి ఇష్టపడతారు. నేను ముందుకెళ్తాను దేవుని కృపతో, పర్వాలేదు అమ్మా, నీ పక్కన ఉన్న వాళ్ళెవరు నేను ప్రోత్సాహపరచరు, నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటికే చాలా దెబ్బలు తగిలి గాయాలైపోయి నిన్ను రాయి తీసుకుని ఇంకో గాయం చేస్తా సమాజం. కానీ
ఆ గాయాలు ఇవి కట్టడానికి ప్రయత్నం చేయరు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితంలో ప్రోత్సాహపరచడానికి ప్రయత్నం ఎప్పుడు చేయరు. ప్రభునందు ప్రియులారా, నిన్ను ఎవరో వచ్చి ప్రోత్సాహపరుస్తారనుకోకు, నీకు నీవే ప్రోత్సాహపరచుకో. బైబిల్ చెప్పేది ఒకటి పరీక్షించుకో, రెండోది నిన్ను నీవు బోధించుకో, మూడోది నిన్ను నీవు ప్రోత్సాహపరచుకో. పనికిరాను నేను, నా జీవితం ఎందుకులే, ఇంకా నా బ్రతుకు ఎందుకులే, నన్ను చూసి అందరూ అసహించుకుంటారు, నా భర్తకి నేనంటే ఇష్టం లేదు, నా భార్యకి ఇష్టం లేదు, సమాజానికి ఇష్టం లేదు, ఎందుకైనా బ్రతుకు అని అనుకో. ఒకటే చెప్పు, నా కొరకు యేసు బలయ్యారు, యేసు నా కొరకు చనిపోయారు, నా పాపాలు ఆయన మీద వేసుకున్నారు, ఆయనే నాకుండగా, ఎవరు కావాలి యేసు నాకుండగా. ఈ మోసం చేసే సమాజమా, ఈ సమాజం లేదని నేను అనుకోనా? ఈ మోసం చేసే తల్లిదండ్రులు, మోసం చేసే పిల్లలు, మోసం చేసే అత్తమామలు ఏళ్ళు లేరని నేను అనుకున్నా? నా కొరకు సిలువేయబడిన యేసు నాకు లేరా? ఎవరు కావాలే, నాకెవరు కావాలే, యేసు తప్ప బ్రతుకు నందు ఎవరు కావాలే, యేసు తప్ప బ్రతుకు నందు ఎవరు కావాలే, ఎవరు కావాలే, నాకెవరు కావాలే, ఎవరు కావాలి, నాకెవరు కావాలి, యేసును దేవుడు తప్ప ఎవరు కావాలి, యేసును దేవుడు తప్ప ఎవరు కావాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, యేసును దేవుడు తప్ప నాకెవరు కావాలి. ఈ వేళ మీకు తెలియజేసే మాట ఏమిటంటే, దావీదు గారు ఆయనకి ఆయనే, నా ప్రాణమా నాలో ఎందుకు కృంగిపోయావు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, ఈ బాధలు పడిన శ్రమలే అవమానములే కలిగిన వేళ, ఈ బాధలు పడిన శ్రమలే అవమానములే కలిగిన వేళ, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, ఎందుకు కృంగిపోయావు, నా ప్రాణమా ఏం జరిగింది, సిలువ వేయబడిన యేసుని మర్చిపోయేవేమో, రక్షకుణ్ణి మర్చిపోయి లోకములో దేనితోటో తిరిగావేమో ప్రాణమా, మరి ఎందుకు కురుంగిపోయావు, ప్రార్థన మానేసావా, మోకరించడం మానేసావా, రోజుకో గంట సేపు అయినా మోకరించాలి, మోకరించడం మానేసి అందువల్లే నాలో కురుంగిపోయి ఉన్నావా నా ప్రాణమా, ఆదివారం ఆరాధన మానేసావా, ఈ మధ్యకాలంలో లోకములో పడిపోయావా, శ్రేగాల్లో రకరకాల పరిస్థితుల్లో పడిపోయావా. దేవుని సన్నిధి రాళ్లలాంటి జీవితాలు మార్చేది, దేవుని సన్నిధి మార్గము తప్పిన భార్యని మార్గములు పెట్టేది, మార్గము తప్పిన భర్తని మార్గములు పెట్టే దేవుని సన్నిధి, మార్గము తప్పి తిరిగే పిల్లల్ని మంచి మార్గములో పెట్టే దేవుని సన్నిధి. నా ప్రాణమా, నువ్వు ఒకవేళ సన్నిధిని విడిచిపెట్టేసావేమో, ఎందుకు కృంగిపోయావు, కారణం ఏంటి? లోకములో కొంతమంది పాపములు పడిపోయి ఆ పాప కార్యాల ద్వారా కృంగిపోయిన వాళ్ళు ఉంటారు లోకములో ఉన్నవారట్ల, కానీ ఈవేళ దేవుల్లో ఉన్న వాళ్ళు నీవెందుకు కృంగిపోయావు, నువ్వు దేవుల్లో ఉన్నావు కదా, నీ నాయన గొర్రేనే, నీ నాయన గొర్రేనే, కనుక నాకేమి పొదువా, నాదుడుండా. నా ప్రాణమా, నీవెందుకు కురిగిపోయావు, నేను ఆయన గొర్రెను కదా. ప్రార్థనలు మానేసావా, స్తుతి మానేసావా, ఆదివారం ఆరాధన మానేసావా, బైబిల్ చదవడం మానేసావా, దేవునికి ఇవ్వలసిన కానుకలు దశంభాగాలు ఇవ్వడం మానేసావా, దేవుని గురించి నలుగురికి సాక్ష్యము చెప్పాలి మానేసావా,
వారములో ఒక్క రోజైన ఉపవాసం ఉండి, ఒక్క రాత్రి అయినా పగలైనా ప్రేయర్లో ఉండాలి, మానేసావా? అమ్మా, నీకు వారమంతా ప్రార్థన చేయని వాళ్ళు, వారమంతా బైబిల్ చదవని వాళ్ళకి ఈవేళ వాక్యం శక్తి అర్థం కాదు. విలువ తెలియదు అట్లాంటప్పుడు. వారమంతా ప్రార్థనలో, వారమంతా బైబిల్ చదువుతూ ఉన్నవాళ్ళు ఆదివారం ఆకలితో వస్తారు. పరుగెత్తుకొని రండి ప్రభువే మన విందు, పరుగెత్తుకుని వచ్చేటట్లుగా వస్తారు. ఈవేళ నేను వాక్యం వినాలి. నా ప్రాణమా, నీవు నాలో ఎందుకు కృంగి ఉన్నావు? అదే వచనాన్ని మరొకసారి చూస్తే, నాలో నీవేళ తొందరపడుచున్నావు. లోపల ఇది తొందర తొందరగా ఉంది, భయం భయంగా ఉంది. నా ప్రాణమా, నా లోపల తొందర కారణం ఏమిటి? అయితే ఇక్కడ దావీదు గారు అనే మాట ఏమిటంటే, దేవుని యందు నిరీక్షణ యుంచు, దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నాకు రక్షణకర్త, ఆయనే నాకు రక్షణకర్త, నా దేవుడు, నా దేవుడు. ఇంకను నీ నాయన, గమనించే మాట ఏమిటంటే, తన ప్రాణముతో చెప్పే మాట ఏమిటంటే, దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా దేవుడు, నా రక్షణకర్త. రాజుకు గమనించేటువంటి మాట ఏమిటంటే, నా ప్రాణమా, నీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు ఆయనే. దేవుని మీద నమ్మిక ఉంచు, నిరీక్షణ ఉంచు. నన్ను రక్షించేది ఆయనే, నరకము నుంచి తప్పించేది ఆయనే, పాతాళము తప్పించేది ఆయనే, అపవాది కార్యాల నుంచి తప్పించేది ఆయనే, చావు గోతి నుండి నన్ను లేపేది నా దేవుడు ఆయనే, నన్ను సృష్టించింది ఆయనే, నా కొరకు సిలువ వేయబడి రక్తము చిందించింది ఆయన. మనం చెప్పుకోవాలి ఇప్పుడు, నా రక్షణకర్త ఆయనే. కాబట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచు. నిరీక్షణ అంటే ఏంటి? కనిపెడతానమ్మా. అసలు దేవుని యందు నిరీక్షణ ఏంటి? నాకు దేవుడు మేలు చేస్తారు, నాకు మేలు కలుగుతుంది అనేటువంటి విశ్వాసముతోను, నాకు మేలు కలుగుతుంది అనబడేటువంటి నిర్ధారణతోను, నాకు మేలు కలుగుతుంది అనబడేటువంటి సంపూర్ణతతో ఎదురు చూచుటే నిరీక్షణ. దేవుడు నా ప్రార్థన వింటున్నారు, నాకు మేలు కలుగుతుంది అనబడేటువంటి విశ్వాసముతో, నిర్ధారణతో, సంపూర్ణతతో. ఇంకా దాంట్లో ఇంకేమి డౌట్ లేదు. ఆ కార్యము కొరకు ఎదురు చూడటం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, రక్షకుడు ప్రతిక్షణం పక్షముండు రక్షకుడు. రాజుకో ఎబ్రీ పత్రికలో 3:6 చెప్పబడినటువంటి మాట మనం గమనిస్తే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు శిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం ఎట్లా ఉండాలట? ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు శిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇంటి మీద దేవుడు నమ్మకంగా ఉన్నారట. ఇశ్రాయేలీయులను బడే ఇంటి విషయంలో మోషే నమ్మకమైన వారు, అంతకంటే ఈ ఇంటి మీద, ఈ సంఘం అనబడే ఇల్లు మీద నమ్మకముగా దీన్ని కాపాడేవారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. కనుక మనం ఎట్లా ఉండాలి? ధైర్యం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ధైర్యంగా ఉన్నారా, భయంగా ఉన్నారా? మీకింట్లో పరిస్థితులు, విధానాలు ఎట్లన్నిటికి భయం ఎక్కువ, ధైర్యం ఎక్కువ? ఎన్నో రకాలైనటువంటి భయాలు. ఈ వచనములో చూస్తే ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును, అంటే దేవుని యందు ఎవరైనా నిరీక్షణ ఉంచితే వారిలో ఏముంటుందంటే ఉత్సాహము.
ఇప్పుడు చెప్పండి, మీరు ఉత్సాహంగా ఉన్నారా, నిరుత్సాహంగా ఉన్నారా? అసలు దేవుని నమ్మిన వ్యక్తి ఎప్పుడు ఎట్లా ఉండాలంటే నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా. దేవుడు నాకున్నారు, నా రక్షణకర్త, నన్ను ఎలా తీసుకెళ్తారో తెలియదు, తీసుకెళ్తారు. అపొస్తలుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయములో 31వ వచనము, కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి దినము మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని, మానక బుద్ధి చెప్పి తినని జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండు, మెలకువగా ఉండు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తివంతుడు, శక్తివంతుడు. పౌలు గారు ఎలాగో వాక్యము చెప్పారండి, కన్నీళ్లు కారుస్తూ వాక్యం చెప్పారు. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఎవరి గురించి చెప్తున్నారు? అయ్యా కన్నీళ్లతో, కన్నీళ్లతో ందముతో నిన్నాడుగోయు దూర నేడి వాగ్దత్తంబుతో మన్నాన కోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటుదా దేవుని మీద నిరీక్షణ. ఆయన శక్తి కలిగిన వారు, నేను నమ్మిన యేసు శక్తి లేని వారు కాదు. 94వ సంకీర్తన 18వ వచనములో నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచు, ఏమైంది నా కాలు జారిపోయింది అని నేను అనుకున్నాను. అంటే జారిపోవడం అంటే మామూలుగా బండ మీద కాలు వేసాం, నీళ్లు ఉన్నాయి, వర్షం వచ్చింది, కాలు జారింది, అది కాదు. కాలు జారింది అంటే అర్థం ఏంటంటే పాపములో పడిపోడు, కాలు జారి పోవునేమో, అదరి బెదరి పోతువేమో, విరోధి సాతాను యుద్ధం ప్రకటించునేమో, విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా ఉండుమా. ఆయన కాలు జారిపోయి ఒక వేశ్య చేతులు పడిపోయాడు, బలాన్ని పోగొట్టేసుకున్నాడు. బిలామనబడేటువంటి ఆయన డబ్బు కొరకు ఆయన కాలు జారిపోయింది. ఇస్కరియోతు యూదా 30 నాణాలకు ఆశించి తన కాలు జారిపోయింది. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, బలపరచుచున్నది. ఏమైంది? కాలు జారిపోయినట్టుగా, కురింగిపోయినట్టుగా ఉన్నాను, అలాంటి నన్నే కృపొచ్చి బలపరిచి లేపి నన్ను బలపరుస్తుంది. 138వ సంకీర్తన 3వ వచనములో నేను మొదలుపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చి తిని, ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను బలపరిచావు. ఎవరు బలపరుస్తున్నారు మనల్ని? దేవుడే బలపరుస్తున్నారు. దేవునికి మయం కలుగునుగాక. 119వ సంకీర్తనలో 92వ వచనములో నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల, సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. దావీదు గారు ఏమంటున్నారు? బైబిల్ ఉందే, ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇవ్వకపోతే శ్రమలో నిన్ను నశించిపోదునయ్యా. నీ ధర్మశాస్త్రము శ్రమలో నన్ను బలపరిచింది. అందుకని ఇందా చెప్పాను, మహాకణమైన యేసుక్రీస్తే ప్రధాన కాపరి, ప్రధాన కాపరి, సంఘ కాపరి. ఈ కాపరి బంగారు కాపరి. ఈ బైబిల్ ఎంత గొప్ప గ్రంథము! బైబిల్ బాగా చదవండి. దావీదు గారిని మాట ఏమి, నశించిపోదును, నేను చనిపోదునయ్యా బైబిల్ లేకపోతే. కనుక మీకు తెలియచేసే మాట ఏమిటంటే, బైబిల్ కావాలి, బైబిల్ బాగా చదవాలి.
ఎన్నో మెసేజెస్ ఇందులో ఉన్నాయి. నీకు ధైర్యపరిచేవి, నీ జీవితాన్ని బాగు చేసేవి, నేను నడిపించే మెసేజెస్ వేల వేల వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. ఈవేళ వాక్యానికి బలపరచబడండి. నీకు నీవే నీ ప్రాణంతో మాట్లాడుకో. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? ఇప్పుడు అడుగు. నీ ముఖములో నీ లోపల ఉత్సాహంతో కనబడాలి. నువ్వు కృంగిపోయినట్లుగా కనబడొద్దు, ఉత్సాహంగా కనబడండి. అట్లాంటి వారిని తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నారు ఆకాశ మండలానికి. సిద్ధపడి మేఘం ఎక్కుదాం.